హాయ్, ఐఎమ్ షేక్ మసూద్. ఎలా ఉంది గవర్నమెంట్ జగన్ గారు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీకు? స్కూలింగ్ లెవెల్లో అయితే చాలా బాగుంది ఎడ్యుకేషన్ లెవెల్. అండ్ స్కూల్స్లో ముందు ఎక్కువ అందరూ తెలుగు మీడియం ఈజీ అని, అంటే ఇంగ్లీష్ చదవలేక భయంతో ఏమో స్టూడెంట్స్ అందరూ తెలుగు మీడియం తీసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు అప్పుడు భయంగా తీసుకున్న తెలుగు మీడియం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ జగన్ ఇప్పుడు పెట్టిన రూల్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంగ్లీష్ మీడియం అనేది అందాలి అనేది చాలా బాగుంది అది. అండ్ ఇంకా బుక్స్ కూడా హైలీ క్వాలిఫికేషన్ అండ్ టీచర్స్ కూడా హైలీ క్వాలిఫికేషన్ టీచర్స్ అనేది రావడం జరుగుతూ ఉంది. అండ్ ముందు గవర్నమెంట్ స్కూల్స్లో అయితే పిల్లలు ఓన్లీ స్కూల్కి వెళ్ళడము, అంటే తినడము రావడము అలానే ఉండేది. అంటే టైం మేనేజ్మెంట్ టైం సెన్స్ అనేది లేకపోవడం ఉండేది. అండ్ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా టైం మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా జరుగుతూ ఉంది. అండ్ టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇప్పటి నుంచే వాళ్ళు పాటిస్తే స్కూలింగ్ లెవెల్ నుంచి వాళ్ళకి ఫ్యూచర్లో అది చాలా అవసరం జరుగుతుంది. అండ్ స్కూలింగ్ లెవెల్లో హైలీ ఎడ్యుకేషన్ జరగడం అయితే అది చాలా బాగుంది గవర్నమెంట్. కాలేజెస్లో కూడా బాగానే జరుగుతుంది కానీ కొత్త కొత్త స్కీమ్స్ వల్ల. ఇప్పుడు జగన్ గారు స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎలా చేంజ్ చేస్తారు? కార్పొరేట్ స్కూల్స్తో కంపేర్గా చేస్తున్నాను, నీట్గా చేస్తున్నాను అని చెప్పారు కదా. సేమ్ ఇప్పుడు స్కూల్స్ అయితే సేమ్ కార్పొరేట్ స్కూల్స్ లాగానే ఉన్నాయి. అంటే ప్రైవేట్ స్కూల్స్లో చదివినట్టే వాళ్ళకి అనిపిస్తుంది. అంటే యూనిఫామ్ వైజ్ అయినా, వాళ్ళకు అందించే సరౌండింగ్స్ అయినా, అండ్ వాళ్ళకు అందించే ఎడ్యుకేషన్ లెవెల్ అయినా కూడా వాళ్ళకి బాగా ఇవ్వడం జరుగుతుంది స్కూల్ లెవెల్స్లోనే. అండ్ స్ట్రిక్ట్గా కూడా జరుగుతుంది ఎడ్యుకేషన్ అవన్నీ. అండ్ అమ్మఒడి పథకం అంటే చాలామంది పేరెంట్స్ స్కూళ్ళకి పంపిన స్టూడెంట్స్కి, ఎందుకంటే వాళ్ళు లాస్, అంటే వాళ్ళ పరిస్థితులు బాగలేకపోవడం వలనో వాళ్ళు చదివిలేరు. గవర్నమెంట్ స్కూల్ అయినా వాళ్ళు చదివిలేరు, అందుకని చదివిలేరు. కాబట్టి జగన్ పెట్టిన కొత్త స్కీమ్ ఇది అమ్మఒడి పథకం వల్ల వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుంది. అంటే చదవని పిల్లలు కూడా ఆ మనీ వస్తుంది కదా, ఇంకా అది పేరెంట్స్కి బెనిఫిటే కాబట్టి వాళ్ళు పంపిస్తారు. ప్రీవియస్ గవర్నమెంట్ గురించి అయితే మాకు తెలియదు, ఎందుకంటే మేమే అప్పుడు స్కూలింగ్ లెవెల్లో ఉన్నాము. ఇప్పుడు గవర్నమెంట్ గురించి అయితే ఎందుకు తెలుస్తూ ఉందంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క చిల్డ్రన్కి మొబైల్స్ ఎక్కువ రావడం వల్ల, మొబైల్స్లో చూడడం వల్ల, అండ్ ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ వల్ల ట్యాబ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఆ ట్యాబ్స్ని టీచర్స్ ఆ ట్యాబ్స్లో పిల్లలు ఏం నేర్చుకోవాలి అవన్నీ చెప్తే కూడా ఇంకా బాగుంటుంది.